మా ఫాదర్ మా అబ్బాయి మేడం నారాయణ దాంట్లో చదివిండు. ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్లో 75 వచ్చింది సార్. సెకండ్ ఇయర్లో ఒక మార్కు. అదే మ్యాథ్స్ బీలో సెకండ్ ఫస్ట్ ఇయర్లో 62, సెకండ్ ఇయర్లో ఒక మార్కు. ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్లో 60, సెకండ్ ఇయర్లో 2 మార్కులు. కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్లో 60, సెకండ్ ఇయర్లో 0 మార్కులు అండి. 0 మార్కులు వచ్చే అంత స్థితిగా ఏ విధంగా అసలు పేపర్లు ఉన్నాయా లేవా? రేపు మీరు రివాల్యుయేషన్ కట్టినా కూడా మీరు మాది మళ్ళీ ఇయ్యే మార్కులు వేస్తారా? మాకు ఖచ్చితంగా మా పేపర్లు ఏందో చూపెట్టి ఆ రివాల్యుయేషన్ చేయాలన్నా వద్దా? ఏ అసలు ఇంతవరకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి, మేము 3 రోజులకి వెళ్ళి తిరుగుతున్నాము. ఏ అధికారిని కలుద్దామంటే కూడా మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళతోనే నెట్టేస్తుర్రు. మేము ఎవరికి చెప్పుకోవాలి ఈ వాల్యుయేషన్? ఎక్కడ చెప్పుకోవాలి? బాబు కూడా ఎంసెట్ ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అయినాక ఈ మార్కులు చూసి ప్రిపేర్ అవ్వడం అవసరం లేదనుకోని ఇంటి దగ్గర పిల్లలు ఏమైనా అంటే ఏమైనా సూసైడ్ గిట్లా చేసుకోగలని బాధతో ఇంటి దగ్గర నిలబెట్టుకున్నాం మేడం. దీన్ని ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఏ విధంగా దీన్ని సాల్వ్ అవుతుంది? ఈ పరిష్కారం అయితే 5వ తారీఖు నాడు మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ అన్నారు. మరి ఈ ఎగ్జామ్స్ రాయాలనా? ఈ రాసినాక రీవాల్యుయేషన్ వస్తుందా? ఈ ముందే ఈ రీవాల్యుయేషన్ చేసి మీ వాడు పాస్ కాలేదని చెప్తారా? ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు మేడం. దీనివల్ల ఎవరు స్పందిస్తలేరు, ఎవరిని అడిగినా కూడా ఏం చేసే పరిస్థితి లేదు మేడం. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఈ మీడియా ద్వారా ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏందో, లేకపోతే ఆఖరికి మా పిల్లవాడు దీని మార్గం ఆడిస్తారు, లేదా మీరైనా మమ్మల్ని చంపురి, ఏదైనా ట్యాంక్ బండ్ దూకైనా చచ్చిపోతాం మేడం. ఎందుకు ఇజ్జత్కైనా చచ్చిపోవాల్సి వస్తుంది మేడం. ఏం చేయాలో కూడా మాకేం అర్థమవుతలేదు మేడం. మనం నిన్న చూసాం.